आनंद गोदावरी हैप्पी डेज लीडर इला एन्नो सूपर हिट सिनेमालनु अंदिंचिन शेखर कमला ताजागा लव स्टोरी अने अंदमैन प्रेम काव्यंतो प्रेक्षकुल मुंदुकु राबोतुन्नाडु। ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు। ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి। ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే। ఇక మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్। ఇందులో భాగంగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన శేఖర్ కమ్ముల తన పర్సనల్ విషయాలు సినీ జర్నీకి సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు। వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అనే ఫిదా సినిమాలో ఈ సాంగ్ తన హైట్ గురించి రాయించుకుంది కాదని వరుణ్ తేజ్ కూడా పొడిగే అంటూ అలీ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు। వరుణ్ హైట్ తన హైట్ సమానమే కానీ ఆయనలో నేను సగం ఉంటా అంటూ నవ్వులు పోయించారు। ఇక పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల। పెద్ద హీరోలతో వద్దని కానీ రిస్క్ అని కానీ అనుకోను, పలానా హీరోకి స్క్రిప్ట్ కుదురుతుంది అంటే చాలా సిన్సియర్ గా వెళ్లి చెప్తాను, నేను చెప్పిన రోజులు ఉన్నాయి, వాళ్ళకి కథ నచ్చకపోతే లేదని చెప్పినవి ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు। నా కథల్ని పెద్ద హీరోలు రిజెక్ట్ చేశారు, ఫిదా సినిమా మహేష్ బాబుకి చెప్పా, రామ్ చరణ్ కి చెప్పా కానీ సెట్ కాలేదు, ఆ తర్వాత వరుణ్ తేజ్ ను కలిసా, అలా ఫిదా తెరపైకి వచ్చింది అంటూ చెప్పాడు। ఇక సారంగదర్య సాంగ్ గురించి చెప్పుకొస్తూ శేఖర్ కమ్ముల ఎమోషనల్ అయ్యారు। సాంగ్ లిరిక్స్ ను సుద్దాల అశోక్ తేజ గారు ఎంతో వినసొంపుగా రాశారు, కానీ ఈ పాటపై వచ్చిన వివాదంతో ఆయన చాలా బాధపడ్డారు, ఆయన బాధపడినందుకు నేను బాధపడ్డాను అంటూ ఎమోషనల్ అయ్యారు। టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి।